కీర్తనీయుడైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. మనము కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములు చేయు దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. నీ పాదము తొట్టిల్లదు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరాక్రమవంతుడైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు మన దేవుడైన యెహోవావే. మన దేవుడు భూమి ఆకాశములు పట్టచాలని దేవుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. మనము తండ్రి ఆజ్ఞను ఉపదేశమును త్రోసివేయక గైకొనినచో మనము త్రోవను వెళ్ళినప్పుడు నడిపిస్తూ, మనము మేల్కొనినప్పుడు ముచ్చటిస్తూ, పండుకొనేటప్పుడు కాపాడుతారు గొప్ప దేవుడు. ఆయన మన అడుగు ఇరుకును పడనీయక మన పాదము తొట్టిల్లనీయరు. మన పాదము జారిపోకుండా సమభూమిలో మనలను నిలుపుతారు. కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్లో వాటంతట అవే తెరుచుకునే గేట్లు ఉంటాయి. ఎవరైనా ఆ గేటును సమీపించినప్పుడు అది రోడ్డుకు అడ్డంగా, నిటారుగా, మొండిగా, నిశ్చలంగా నిలువబడి ఉంటుంది. దాన్ని సమీపించకుండా ముందుగానే ఆగిపోతే అది తెరుచుకోదు. కానీ ఆ గేటు అక్కడ లేదనుకుని నేరుగా వెళ్ళిపోతే మన పాదం రోడ్డు అడుగున ఉన్న స్ప్రింగును నొక్కటం వలన గేటు తెరుచుకుంటుంది. మనము సందేహింపకుండా ముందుకు దూసుకు వెళ్ళాలి, లేదంటే గేటు అలాగే మూసుకుని ఉంటుంది. మన దైనందిన జీవితపు బాధ్యతల రోడ్డు పైన ఉన్న అడ్డంకుల విషయంలో కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. అది ఒక తలుపే కావచ్చు, ఒక పర్వతమే కావచ్చు. యేసయ్యను నమ్ముకున్న మనం, తండ్రి అయిన దేవుని ఉపదేశమును అనుసరించే మనము చేయవలసిన పని దూసుకుపోవటమే, ముందుకు సాగిపోవటమే. యేసయ్య మన పాదమును తొట్టిల్లనీయరు. మన విశ్వాసపు జీవితమునకు అడ్డుగా ఉన్నది ఒక నది అయితే, మన కాలు నీటిలో వేసే క్షణంలో నది ఎండిపోతుంది. అది గేటే అయితే, మనము గేటును ఢీకొట్టకబోయే సమయంలో గేటు తెరుచుకుని దారి ఇస్తుంది. ఓ పర్వతమే అయితే, సంకోచం లేకుండా సూటిగా విశ్వాసముతో దానికి ఎదురుగా నడిచి వెళ్ళిపోతే అది అక్కడి నుండి లేచి సముద్రంలో పడిపోతుంది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము ప్రకారం, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా దేవుడే వారిని కాపాడతారు. ఆయన పాదములకు చోటు విశాలపరిచి చీలమండలు బెణకకుండా చేస్తారు. లేచి నిత్యము సాగిపో అంటూ సర్వశక్తిమంతుడైన దేవుని స్వరం ఆదేశిస్తుంది. ధైర్యముగా ముందుకు అడుగు వేసి కదిలిపోవాలి. సందేహింపక దేవుని యందు విశ్వాసముంచి ముందుకు సాగిపోతే, చీకటి రాత్రి అయినా అడుగు ఎక్కడ వేస్తున్నామో తెలియకపోయినా, మన అడుగును ఇరుకున పడనీయక మన పాదం తొట్టిల్లనీయక దేవుడు కాపాడతారు. అవసరమైతే అగ్నిస్తంభం, మేఘస్తంభం మనకు అరణ్యములో దారి చూపుతాయి. కీర్తన గ్రంథం 25వ కీర్తన 15వ వచనము ప్రకారం, మన దృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపు తిరిగి ఉన్న ఎడల ఆయన మన పాదములను వలలో నుండి విడిపిస్తారు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి దేవుడు మనలను పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులు స్థిరపరుస్తారు. ఆయన జనములను మనకు లోపరిచి మన పాదముల కింద శత్రువులను అణగదొరుకుతారు. మన దేవుడు జీవప్రాప్తులనుగా మనలను చేయువాడు కనుక ఆయన మన పాదములను కదలనీయరు. మహోన్నతుడైన దేవునిని మనం ఆశ్రయించినచో కీర్తనల గ్రంథం 91వ కీర్తన 12వ వచనము ప్రకారం, దేవదూతలు మన పాదములకు రాయి తగులకుండా ఎత్తి పట్టుకుంటారు. నా సహోదరి సహోదరులారా, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన యేసయ్యను సంగమైన మనకు శిరస్సుగా ఉంచెను. మనకు శిరస్సు అయిన యేసయ్య మనలను తొట్టిల్లనీయక ఇరుకున పడనీయక కాపాడి
బలపరిచి ఆశీర్వదిస్తారు. దేవుని చేత ఆశీర్వదించబడిన మనము క్రీస్తును పోలి జీవిస్తూ మన పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అను జోడును తొడుకుకొని నిలువబడి సమాధానకర్తయగు దేవుని వారసులమై సాతాను తలను మన పాదములతో చితిక త్రొక్కి అధికారము ఆశీర్వాదమును కలిగి దేవునికి మహిమకరముగా జీవించాలి. దేవుడు మన పాదములను తొట్టిలనియక కాపాడునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.